రామ్ జోగేష్ శాస్త్రి గారు, సార్ కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఒక్కసారి ఈ సినిమాలో బుజ్జికొండవే అనేటువంటి బ్యూటిఫుల్ సాంగ్, అలాగే సరదా సరదాగా అనేటువంటి పాట, ఈ రెండు కూడా రాసింది రామ్ జోగేష్ శాస్త్రి గారు. సరస్వతి పుత్ర రామ్ జోగేష్ శాస్త్రి గారికి హార్డీ వెల్కమ్. వెల్కమ్ సార్. ఒక చిన్న డౌట్ సార్, అంటే మీరు ఎలా పాట సిచ్యువేషన్ని బట్టి మిమ్మల్ని మీరు మార్చేసుకుంటారా? లవ్ సాంగ్ రాసినప్పుడు కాలేజ్ కుర్రోళ్ళలాగా, డివోషనల్ సాంగ్ రాసినప్పుడు భక్తుల్లాగా, అలా అలా మారిపోతారా సార్? హౌ? అలా ఏం లేదు. హలో వైజాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు సాయంత్రం ఇంత చల్లగా ఆహ్లాదంగా మంచిగా ప్లాన్ చేసినటువంటి నిర్వాహకులకి, ప్రొడ్యూసర్ వెంకట్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. గ్లోరియస్ 75 ఫిల్మ్స్, వాట్ ఏ కెరియర్ వెంకటేష్ సార్. యూఆర్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్. మొన్న ఫంక్షన్ మిస్ అయ్యాను. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు, సారా బాబు చెప్పినట్టు ఈ సంక్రాంతి లెక్క మార్చే సంక్రాంతి. 13వ తారీఖు ఒక సైలెంట్ కిల్లర్లాగా అలా వస్తుంది ఈ సినిమా. యాక్షన్ చేసే హీరోలు ఉంటారు, సెంటిమెంట్ బాగా చేయగలిగిన హీరోలు ఉంటారు, బట్ ఈ రెండు కలిపి చేయాలి అంటే కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వాళ్ళలో ముందు వరుసలో ఉండేవాళ్ళు మా వెంకటేష్ గారు. తగినట్టుగా ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ శైలేష్, చదువుకున్నవాడు, చాలా సెన్సిబుల్, మ్యూజిక్ పట్ల, ప్రతి ఒక్క క్రాఫ్ట్ పట్ల మంచి నాలెడ్జ్ ఉన్నది. తన ఒక అందమైన ఊహకు ఇలాంటి రూపకల్పన, ప్యాషనెట్ ప్రొడ్యూసర్ మై డియరెస్ట్ ఫ్రెండ్ వెంకట్ బోయినపల్లి గారు, ఆయన సహకారంతో మంచి సినిమా రూపుదిద్దుకుంది. నిజంగా కొన్ని సినిమాలకి పాటలు రాయటం మనకు రాసిపెట్టి ఉండాలి. నా అదృష్టం ఇందులో రెండు మంచి పాటలు రాయగలిగాను. బుజ్జికొండవే నా చాలా ఫేవరెట్ పాట, మంచి ఏమంటాం సాహిత్య విలువలతో కూడినటువంటి, మంచి అందరూ కంటతడి పెడతారు ఈ సినిమాలో ఆ పాట వింటూ. దానికి అనుబంధంగా రెండు బిట్ సాంగ్స్ కూడా రాశాను క్లైమాక్స్లో, అది ఒక సర్ప్రైజింగ్గా ఉంటుంది మీకు అందరికీ. చాలా గొప్ప సినిమా అవుతుంది, చరిత్రను తిరిగి రాసే సినిమా అవుతుంది. 13వ తారీఖు అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తాను. ఇందులో చిన్న క్యామియో రోల్ చేయించాడు శైలేష్ నాతోటి, అది కూడా ఒక నాకు సంతోషాన్ని ఇచ్చే విషయం. సంతోష్ నారాయణ్ ముఖ్యంగా మంచి మ్యూజిక్ కంపోజర్, ఆయన చాలా సోల్ఫుల్గా ఇచ్చేశారు. ఇంకొక సర్ప్రైజ్ అంటే అలా కుదిరేసింది, మనందరికీ ఇష్టమైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనే పాడారు అన్నట్టుగా వాళ్ళ అబ్బాయి ఎస్పి చరణ్ గారు ఈ బుజ్జికండవే పాటను రెండర్ చేయడం అనేది నిజంగా చాలా నా మటుకు నాకు, అంటే పాట భావం సినిమాలో సందర్భం మనకి కళ్ళనీళ్ళు తెప్పించే విషయమైతే దానికి మీరి ఆ పాట వింటున్నప్పుడు మనకు బాలసుబ్రహ్మణ్యం గారు గుర్తొచ్చి మరోసారి కంటతడి పెడతాం. అంత గొప్పగా కుదిరింది పాట. ఆ పాట పాడినందుకు చరణ్ గారికి కూడా ప్రత్యేకంగా సభాముఖంగా కృతజ్ఞతలు. వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ సైంధవ్. మీ అందరితో పాటు నేను కూడా 13వ తారీఖు కోసం చూస్తాను. మా వెంకట్ గారికి మంచి లాభాలు సంపాదించి పెట్టే సినిమా అవ్వాలి. అండ్ ముఖ్యంగా శైలేష్ గురించి, ఈ 4 సినిమాలైనా కానీ శైలేష్లో తన ఈ 4 సినిమాల ద్వారా తను మనకి చూపించింది, ప్రదర్శించింది చాలా తక్కువ, టిప్ ఆఫ్ ఐస్బర్గ్. అతని నుంచి భవిష్యత్తులో మరిన్ని మంచి మంచి సినిమాలు, మంచి మంచి సెన్సిబుల్ మూవీస్ రాబోతున్నాయి. అతని మీద నాకు అంత నమ్మకం, అంత ఇష్టం, ప్రేమ, అభిమానం. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ శైలేష్, వెంకటేష్ గారు, వెంకట్ గారు. అందమైనటువంటి సార్ కాస్ నవాజుద్దీన్ గారు అయితేనేమి, ఆండ్రీ అయితేనేమి, ఆర్య గారు అయితేనేమి, శ్రద్ధా శ్రీనాథ్ గారు, రుహాని గారు, కన్నుల పండుగ ఉండబోతుంది ఈ సినిమా. వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ సైన్ ద 13. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.